ప్రమాదం జరిగిన వెంటనే ఆర్పేందుకు ప్రయత్నించారు సిబ్బంది అయితే భారీగా పేలుడు జరగడంతో మంటలు త్వరగా వ్యాపించి దట్టమైన పొగలుముకుంది దీంతో సిబ్బంది అక్కడే చిక్కుకుపోయారు ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు గంటసేపు బయట వారు ఇంజనీర్లతో మాట్లాడినా తర్వాత కమ్యూనికేషన్ కట్ అయింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినా పొగ దట్టంగా ఉండడంతో సాధ్యం కావడం లేదు దీంతో సిబ్బంది కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి జిన్కో సీఎండి ప్రభాకర్ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు కలెక్టర్ శర్మన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు రాత్రి పదిన్నరకు మొదటి యూనిట్ లో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయని చెప్పారు వర్షంతో శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోందని చెప్పారు రెస్క్యూ కోసం సింగరేణి సాయం కోరామన్నారు జగదీష్ రెడ్డి పవర్ హౌస్ లో ప్రమాదంకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఒకసారి సూర్య గూగుల్ మ్యాప్స్ ద్వారా ఈ ప్ర ప్రమాదం సంఘటనా స్థలం ఎక్కడుంది అసలు ఏం జరుగుతుంది ఈ పవర్ హౌస్లో అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం చూస్తే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో ఎలక్ట్రికల్ స్టేషన్ ఇది అంటే శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ఇక్కడ ఇటువైపు చూసుకుంటే శ్రీశైలం రైట్ బ్యాంక్ పవర్ హౌస్ ఇది ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉంటుంది సో లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ అన్నది తెలంగాణ కేటాయించారు ఇక్కడే ప్రమాదం జరిగింది ఇక్కడ తొమ్మిది వందల మెగావాట్ల జల విద్యుత్ను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ ద్వారా ఇక్కడ నీటిని వదిలితే ఈ వదులని నీరు నాగార్జున సాగర్కి వెళుతుంది మనం చూస్తే కనుక ఇదంతా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు విజయపురి నార్త్ విజయపురి సౌత్ ఇదంతా చూస్తున్నాం సో ఇక్కడ నీళ్ళు వదిలితే కనుక ఇక్కడి నుంచి నీటిని దాదాపు నలభై రెండు వేల క్యూసెక్ల నీటిని వదిలితే పూర్తి స్థాయిలో తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇటువైపు రైట్ బ్యాంక్ పవర్ హౌస్ ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ వైపు ఉంటుంది దీని ద్వారా ఏడు వందల నలభై మెగావాట్ల పవర్ని ఉత్పత్తి చేయొచ్చు సో టోటల్ శ్రీశైలంలో పదహారు వందల నలభై మెగావాట్ల జల విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి ఆస్కారం ఉంది అసలు రాష్ట్రంలో ఈ శ్రీశైలం ప్రాజెక్టు మొట్టమొదలు కట్టింది కూడా జలవిద్యుత్ ప్రాజెక్టుగా వినియోగించుకున్నందుకే శ్రీశైలంను కట్టారు తర్వాత దాన్ని ఇరిగేషన్ అవసరాల దృష్ట్యా కూడా వాడుతున్నారు నిజానికి కృష్ణానది మీద మొట్టమొదటి నిర్మించింది నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ నైన్టీన్ ఫిఫ్టీస్లో జవహర్లాల్ నెహ్రూ ఫౌండేషన్ వేశారు ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేశారు దాదాపు నలభై యాభై సంవత్సరాలుగా శ్రీశైలం ప్రాజెక్టు ముఖ్యంగా శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం మన విద్యుత్ అవసరాలని ఉమ్మడి విద్యుత్ అవసరాలని తీస్తుంది సో ఇదంతా కూడా మనం చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఇదంతా కూడా శ్రీశైలం శ్రీశైలం జలాశయం అన్నది దాదాపు రెండు వందల పదిహేను టీఎంసీల కెపాసిటీ సో ఓవరాల్గా ఇది మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది మహబూబ్ నగర్లో ప్రస్తుతం చూసుకుంటే కనుక నాగర్ కర్నూలు తర్వాత ఈ ఇక్కడ దాదాపు నాగర్ కర్నూలు జిల్లా అంతా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంతా కూడా ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా శ్రీశైలం జలాశయమే సో ఫస్ట్ కృష్ణా బేసిన్లో ఇక్కడ మనకు జూరాల జలాశయం కనిపిస్తుంది జూరాలకు ఇక్కడ జూరాలకు చూసుకుంటే కనుక ఆల్మట్టి నుంచి వాటర్ వస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్మట్టి కర్ణాటకలో నుంచి ఆల్మట్టి నుంచి వాటర్ వస్తుంది తర్వాత నారాయణపూర్ జలాశయం ఆ తర్వాత జూరాల జలాశయం మనకు ఇక్కడ కనిపిస్తుంది సో జూరాలలో దాదాపు ఐదు వందల మెగా వాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి జూరాల్లో జరుగుతుంది ఈ జూరాల్లో ఉన్న వాటర్ అంతా కూడా కేవలం జూరాల కెపాసిటీ తొమ్మిది పాయింట్ ఐదు టీఎంసీలు కాబట్టి జూరాలని నిండిన తర్వాత ఆ వాటర్ అన్నిటిని కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలిపెడతారు శ్రీశైలం ప్రాజెక్టులో జూరాల తర్వాత కృష్ణా రివర్ వచ్చి ఇక్కడి నుంచి శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ అని ఇక్కడ నుంచి ప్రారంభమై దాదాపు ఆ రెండు వందల పదిహేను టీఎంసీల ప్రాజెక్ట్ ఇక్కడ వరకు కూడా ఉంటుంది ఇక్కడ మనం చూస్తే కనుక ఈ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం వరకు ఇంకోవైపు శ్రీశైలం జలాశయంకే తుంగభద్రా నది ఇక్కడ మనం చూసుకుంటే కనుక కర్ణాటక నుంచి తుంగభద్రా నది వచ్చి మంత్రాలయం బండ మనకు తెలుసు ఆర్డిఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ తర్వాత కర్నూలు అలంపూర్ నుంచి తుంగభద్ర కూడా కలిసి శ్రీశైలంలోనే ఈ వాటర్ కలుస్తాయి దీన్ని ఇది కృష్ణా రివర్ ఇక్కడ తుంగభద్ర రివర్ ఈ రెండింటి సంగమంతోటి కృతుంగా రివర్ అంటారు కృష్ణ తుంగభద్ర రెండు కూడా కలుస్తాయి ఈ రెండు కూడా కలిసి ఇక్కడ మనకు చూసుకుంటే కనుక శ్రీశైలంలోకి ఈ వాటర్ అంతా కూడా వస్తాయి రెండు వందల పదిహేను టీఎంసీల కెపాసిటీ సో ఒకవైపు జూరాల నుంచి వస్తుంది తర్వాత ఇక్కడ పైన చూసుకుంటే భీమా నది మనకి ఇక్కడ కనబడుతుంది భీమా రివర్ నుంచి వస్తుంది తర్వాత కృష్ణా రివర్ భీమా రివర్ ఈ రెండు కూడా జూరాలకు ముందు కలుస్తాయి తర్వాత తుంగభద్ర రివర్ కూడా ఈ శ్రీశైలంలో కలుస్తుంది సో దాదాపు మూడు వాటర్ సోర్సులు శ్రీశైలం జలాశయానికి ఉన్నాయి రెండు వందల పదిహేను టీఎంసీల కెపాసిటీతో ఈ జలాశయం ఉంటుంది సో ఈ జలాశయం శ్రీశైలం జలాశయం ఇక్కడ బీచ్పల్లి మాబున్నార్లోని బీచ్పల్లి దాటిన తర్వాత మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా ఉంటుంది సరిగ్గా ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉంటుంది నల్లమల దట్టమైన నల్లమల ఫారెస్ట్లో ఇది ఉంటుంది నల్లమల ఫారెస్ట్లో ఇటువైపు చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వస్తుంది ఇటువైపు చూసుకుంటే ప్రకాశం జిల్లా ఇటువైపు కొంత గుంటూరు జిల్లా టచ్ అవుతుంది ఇటువైపు చూసుకుంటే కనుక కర్నూలు జిల్లా సో నాలుగు జిల్లాల సరిహద్దులో నల్లమల ఫారెస్ట్ విత్ విస్తరించి ఉంటుంది ఈ దట్టమైన నల్లమల ఫారెస్ట్లోనే శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం మనకు కనబడుతుంది ఇదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ ఇక్కడే తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు ఇటువైపు రైట్ బ్యాంక్ పవర్ హౌస్ ఉంటుంది ఇదేమో లెఫ్ట్ బ్యాంక్ దీని ద్వారా నీళ్లు విడిచిపెడితే గనక ఇవి ఈ విడిచిపెట్టిన నీళ్లు నాగార్జున సాగర్కి చేరతాయి దాదాపు నలభై రెండు వేల క్యూసెక్ల నీటిని వదిలిపెడితే గనక ఇక్కడ తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ను మనం ఉత్పత్తి చేయవచ్చు అట్లాగే రైట్ బ్యాంక్ పవర్ హౌస్ ద్వారా ఏడు వందల నలభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది టోటల్ శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం దీనికంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే జూరాల దగ్గర ఒక ఫోర్ ఎయిటీ మెగావాట్స్ విద్యుత్ను జూరాల దగ్గర ఉత్పత్తి చేయవచ్చు దీని తర్వాత బట్ తెలంగాణ విద్యుత్ అవసరాలని ముఖ్యంగా జల విద్యుత్ ప్రాజెక్ట్లో అత్యధికంగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ దగ్గరే చేస్తారు ఇక్కడ దోమలపెంట తర్వాత ఇటువైపు చూసుకుంటే సుందిపెంట అని రెండు ఉంటాయి ఈ ప్రాంతాలు ఇప్పుడు ఈ ఎవరైతే గాయపడ్డారో ఇరవై ఐదు మందిలో పదహారు మంది కొంత షాక్ గురయ్యారు వాళ్ళందరూ కూడా సుందిపేంట ఆసుపత్రిలో వాళ్ళందరినీ కూడా చేర్చారు సో ఈ శ్రీశైలం డ్యామ్ ఇప్పుడు ఫుల్ కెపాసిటీకి చేరుకుంది రెండు వందల పదిహేను టీఎంసీల కెపాసిటీ కలిగిన శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీతి మట్టానికి మొన్న రాత్రే చేరుకోవడం ద్వారా దాంతో ఈ గేట్లను కూడా శ్రీశైలం గేట్లను ఒత్తేసి పూర్తి స్థాయిలో విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు అంటే నూట యాభై ఇంటూ ఆరు మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి ఒక్కో యూనిట్లో నూట యాభై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు సో నూట యాభై ఇంటూ ఆరు తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా ఇందులో నాలుగవ యూనిట్ విద్యుత్ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి నాలుగవ యూనిట్కి విద్యుత్ కేంద్రంలో నిన్న ఇక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఆ సమయంలో ఇరవై ఐదు మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్టుగా తెలుస్తోంది అక్కడ భూగర్భంలో సొరంగంలో విద్యుత్ ఉత్పత్తి చేసే పనిలో దానిలో పదహారు మంది బయటకు వచ్చారు కానీ తొమ్మిది మంది ఇంకా అక్కడే చిక్కుకున్నారు ఫైర్ ఏర్పడగానే వెంటనే ఫైర్ ఇంజన్ సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ దట్టమైన అటవీ ప్రాంతం సొరంగంతో కూడిన ప్రదేశం కాబట్టి ఆ సొరంగంలో మంటలు కంట్రోల్ అవడానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితి మన విజువల్స్లో కూడా చూస్తున్నాము సో పూర్తిస్థాయి స్థాయి తెలంగాణలో పూర్తిస్థాయి విద్యుత్ అవసరాలని ఇది తీరుస్తుంది చాలా చౌక జల విద్యుత్తు ఒక యూనిట్కి రెండు రూపాయల లోపే ఖర్చు పడుతుంది నార్మల్గా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నా లేకపోతే వేరే విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నా నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఒక్కోసారి ఆరేడు రూపాయలు తొమ్మిది రూపాయలకు కూడా విద్యుత్ కొనుగోలు చేసిన ఒక యూనిట్కు సందర్భం ఉంది కానీ జల అన్నది ఇప్పుడు జూలై ఆగస్టులో జల విద్యుత్ మొదలైతే కనీసం జనవరి ఫిబ్రవరికి కూడా మనం శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో ఉమ్మడి రాష్ట్రంలోనే రెండు రాష్ట్రాల్లోనే అతిపెద్ద హైడ్రల్ ఎలక్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సెంటర్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ మనకు విభజన చట్టంలో ఈ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని ఇచ్చారు విభజన చట్టంలో కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు సో మన ఆధీనంలో ఉన్న ఈ ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలోనే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది నిజానికి మొన్న రాత్రి నుంచే ఇక్కడ పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది మన ఇక్కడి నుంచి నీటిని నాగార్జున సాగర్కి వదలడం ద్వారా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నుంచి వదిలి నీరు నాగార్జున సాగర్కి చేరుతుంది నాగార్జున సాగర్ కెపాసిటీ మూడు వందల పన్నెండు టీఎంసీలు రెండు వందల ఎనభై ఐదు టీఎంసీలు ఆల్రెడీ నిండిపోయాయి నాగార్జున సాగర్ గేట్లు దాదాపు ఇవాళ ఎత్తేవచ్చు నాలుగు లక్షల క్యూసెక్లకు పైగా ప్రభావం ఉంది సో ఈసారి మంచి జల విద్యుత్ పాసిబుల్ అనుకున్నారు ఎందుకంటే ఇప్పటికే నాలుగు లక్షల క్యూసెక్ల ఫ్లో ఉంది సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా విద్యుత్ ఉత్పత్తి అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది అని భావించారు అంతలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది సో ఈ ప్రమాదం వల్ల దీని ఇంపాక్ట్ ఒకటి హ్యుమనిటేరియన్ యాంగిల్ తొమ్మిది మంది విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ ఉద్యోగులు మన గురించి చాలా కష్టపడుతున్నారు తెలంగాణ మొదలు రాష్ట్రం వచ్చినప్పుడు విద్యుత్ కోతలతో ఉండేది స్వయం సమృద్ధి సాధించడానికి నార్త్ సౌత్ కారిడార్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాష్ట్రంలో కూడా కొన్ని జనరేటింగ్ స్టేషన్స్ వచ్చాయి విద్యుత్ ఉద్యోగుల శ్రమ కూడా ఉంది వాళ్ళ శ్రమ వల్ల మనం అన్ఇంట్రప్టెడ్ పవర్ పొందగలుగుతున్నాం అయితే తొమ్మిది మంది క్షేమంగా బయటికి రావాలని మనం కోరుకుందాం రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే ఇది కనుక డ్యామేజ్ అయితే ఈ సీజన్ మొత్తం కూడా ఈ తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రం అందుబాటులోకి రాదు చాలా చౌకగా ఇప్పుడు విద్యుత్ కొరత లేదు దేశవ్యాప్తంగా బట్ చాలా చౌకగా ఏర్పాటయ్యే చాలా చౌకగా విద్యుత్తును తయారు చేసే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కనీసం ఒక ఈ సీజన్ మొత్తానికి కూడా అందుబాటులోకి రాకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు ఈ మూడు నాలుగు నెలల పాటు మనం ఈ తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కూడా కోల్పోతాం ఇప్పుడు జూరాలలో పూర్తిస్థాయి విద్యుత్ నడుస్తుంది జూరాలలో దాదాపు నాలుగు వందల ఎనభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది మొత్తం ఇక్కడ లోయర్ జూరాలలో రెండు వందల నలభై మెగావాట్లు అప్పర్ జూరాలలో రెండు వందల నలభై మెగావాట్లు టోటల్ ఫోర్ ఎయిటీ మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఫ్లో వల్ల కానీ ఇక్కడ ఏదైతే ఉందో శ్రీశైలంలో ఇక్కడ మాత్రం ఇప్పుడు అంతరాయం కలిగిందని చెప్పొచ్చు ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న మిగతా పదిహేను మంది సిబ్బంది ఏమంటున్నారంటే ఒక్కసారిగా నాలుగవ యూనిట్లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి ఏం జరిగిందో అర్థం కాలేదు చాలా సేఫ్గా చెప్తూ ఉంటారు జల విద్యుత్ ప్రొడక్షన్ థర్మల్ విద్యుత్ ఇతర అణు విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే బట్ ఏం జరిగిందో అయితే అర్థం కావట్లేదు మంటలు అయితే చాలా పెద్ద ఎత్తున అంటుకున్నాయి అయితే సహాయక చర్యలు వాళ్ళు ఎట్లా బయటకు తీసుకురావడం మీదే పూర్తిస్థాయి అధికార యంత్రాంగానికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఏదేమైనా ఆ తొమ్మిది మంది ఎవరైతే విద్యుత్ సిబ్బంది అక్కడ చిక్కుకున్నారో ఆ ప్రమాదంలో వాళ్ళు చిక్కుకున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలని మనం కూడా ప్రార్థిద్దాం సాధ్యమైనంత త్వరగా శ్రీశైలంలో మళ్ళీ ఈ ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా పవర్ జనరేషన్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఇది స్ట్రాటజిక్గా చాలా కీలకం చాలా చౌకగా విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం సో సాధ్యమైన త్వరగా అది కూడా రిస్టోర్ కావాలని మనం కోరుకుందాం సూర్య రైట్ థ్యాంక్ యూ భరత్